మా పిల్లలు తరచూ కడుపు నొప్పి అని చెప్తూ ఉంటారు. ఇది సీరియస్ ప్రాబ్లం వల్ల వస్తుందా లేదా ఊరికే చెప్తున్నారా అని తెలుసుకోవడం ఎలా అని అడిగే పేరెంట్స్ కోసమే ఈ వీడియో. హెల్తీగా కనిపిస్తూ వాడు రోజు చేసుకునే పనులు చేసుకుంటూ ఆడుకుంటూ మధ్యలో అప్పుడప్పుడు మాత్రమే కడుపు నొప్పి అని చెప్తే అది సీరియస్ ప్రాబ్లం వల్ల అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ. అలా కాకుండా డల్ ఫేస్తో కదలడానికి కూడా ఇబ్బంది పడుతూ డిస్ట్రాక్ట్ చేసినప్పటికీ నొప్పితోనే సఫర్ అవుతుంటే మాత్రం ఖచ్చితంగా హాస్పిటల్కి తీసుకెళ్ళాలి, నెగ్లెక్ట్ చేయకూడదు. ఇప్పుడు నేను చెప్పబోయే లక్షణాల్లో ఒక్కటి ఉన్నా కూడా మీ పిల్లల్ని ఖచ్చితంగా పీడియాట్రిషియన్ దగ్గరికి తీసుకెళ్ళాలి. ఫస్ట్ అండ్ ఇంపార్టెంట్ సింప్టమ్ ఏంటంటే నిద్రలో నొప్పి అని లేచి ఏడవడం, అలాగే ఆట మధ్యలో ఆపేసి నొప్పి అనడం. ఇవి కనుక ఉంటే ఖచ్చితంగా వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. నెక్స్ట్ తిన్నది మొత్తంగా వామిటింగ్ చేసుకుంటే అందులో ఆ వామిటింగ్ కలర్ వచ్చేసి ఎల్లో కానీ గ్రీన్ కలర్లో ఉన్నా అండ్ కడుపు ఉబ్బడం లేదా లూజ్ మోషన్స్ అవ్వడము ఆర్ మోషన్ గట్టిగా పోవడం కనుక చేసినా కూడా హాస్పిటల్కి ఖచ్చితంగా తీసుకెళ్ళాలి. కడుపు నొప్పితో పాటు ఫీవర్ ఉన్నా అండ్ రీసెంట్గా పిల్లోడి వెయిట్ లాస్ ఏమన్నా జరిగినా కూడా, అలాగే మోషన్స్లో బ్లడ్ కానీ మ్యూకస్ కానీ ఉన్నా, వామిటింగ్స్లో బ్లడ్ ఉన్నా, ఇలాంటివి ఏవి ఉన్నా కూడా వెంటనే పీడియాట్రిషియన్ దగ్గరికి తీసుకెళ్ళాలి. ఇప్పుడు చెప్పిన సింప్టమ్స్ ఏవీ లేకుండా కడుపు నొప్పి అని చెప్తే మాత్రం వెంటనే డాక్టర్ దగ్గరికి పరుగులు తీయకండి, మీకు మీరే స్కానింగ్ సెంటర్స్కి వెళ్ళి స్కానింగ్లకి డబ్బులు వేస్ట్ చేయకండి.